ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీలో టీడీపీ పాగవేసింది. వైసీపీ ఎన్నికలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా భంగపాటు తప్పలేదు. పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం వర్గపోరు అధికార పక్షానికి పెద్ద షాక్ ఇచ్చాయి. నెల్లూరు జిల్లా నేతల్ని దర్శి ఎన్నికల ఇన్ఛార్జిగా పెట్టడంతో జిల్లా ముఖ్యులు పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం వైసీపీ కొంపముంచిందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. అదీకాక మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి వర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వర్గానికి సహకరించడం లేదట. ఏదేమైనా వైసీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న దర్శి నగర పంచాయతీలో టీడీపీ గెలుపొందడం ఆసక్తికరంగా తయారైంది. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ ఎలక్షన్ ప్రచారంలో జిల్లా మంత్రులు బాలినేని, ఆదిమూలపు సురేష్, ఇన్ఛార్జ్ మంత్రి విశ్వరూప్, పేర్ని నాని, మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు, ఎమ్మెల్యేలు విడుదల రజని, అంబటి రాంబాబులు పాల్గొన్నారు. అలా ఒక నగర పంచాయతీలో అంతమంది అధికారపక్ష నేతలు మోహరించినా వారికి ఓటమి తప్పలేదు. అలాగే దర్శి ఎలక్షన్ ఇన్ఛార్జిగా నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవహరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దర్శి నగర పంచాయతీపై జెండా పాతాల్సిందే అని టీడీపీ కూడా పెద్ద కసరత్తే చేసింది. అయితే దర్శి వైసీపీ ఎమ్మెల్యేనే కావడంతో దర్శిలో వైసీపీ గెలుపు నల్లేరుపై నడికేనని వైసీపీ భావించింది. భారీ మెజారిటీని టార్గెట్గా పెట్టుకుని పావులు కదిపింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధికార పార్టీని టార్గెట్ చేసి సక్సెస్ అయింది. అయితే వైసీపీలో చైర్మన్ పదవికి రెండు సామాజిక వర్గాలు పోటీ పడటంతో సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. ప్రతిపక్ష టీడీపీ మొదట్లోనే చైర్మన్ అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలో దూసుకుపోయింది. వైసీపీలో చైర్మన్ అభ్యర్థి ఎవరనేది స్పష్టత లేకపోవడంతో పరాజయం తప్పలేదు. దర్శికి వైసీపీ ఎన్నికల ఇన్ఛార్జిగా నియమితులైన నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి రెండు సామాజిక వర్గాల మధ్య సఖ్యత కుదిర్చేందుకు చేసిన ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. దాంతో అధికార పక్షానికి అసలుకే ఎసరు వచ్చింది. చైర్మన్ అభ్యర్థిపై ఏకాభిప్రాయం లేకపోవడంతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకి ఇన్ఛార్జ్ పదవి అప్పచెప్పడంతో ప్రకాశం జిల్లా నేతలు దర్శి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పనిచేయలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే స్థానిక ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్కి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సహకరించకపోవడం కూడా వైసీపీకి మైనస్ అయిందంటున్నారు. మొత్తానికి దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో అలా చతికిలబడాల్సి వచ్చింది వైసీపీకి.